కాతికల్ రాశారు అయితే అసీల్ కాబట్టి ఆగిపోయారు అయితే మట్టి ఏందని చూస్తున్నారంటే మీకు అధికారం లేదు అసలు మీ పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారండి మమ్మల్ని దాన్ని బట్టి మీరు చర్య తీసుకోవాలి మీకు ఎంత పేషెంట్లు ఉన్నారు మొత్తం ఎంత మంది రైతులు ఉన్నారు 40 మంది ఉన్నారండి 40 మందిలో ఒక 20 మంది ఆల్రెడీ ఎత్తేశారండి ఇంకా అదేండి పంట భూములు ఆల్రెడీ కంది పత్తి వేసుకుంటూనే ఉన్నాం సంవత్సరం టేక్ చెట్లు మామిడి చెట్లు కూడా బీకి ఉండండి కొన్ని మామిడి చెట్లు కూడా కాచే మామిడి చెట్లు కూడా కొన్ని బీకి ఇవ్వండి ఇప్పుడు ఎండిపోయి ఉండేది అదేమని అడిగితే తగాదు పోలీసు వాళ్ళతో తీసుకొచ్చి మమ్మల్ని దగ్గరకు కూడా రానేలా అనందయ్య మండలం రాఘవపురం మాది మాకు ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి భూమి ఇచ్చారు తలవ 50 సెంట్లు ఆ స్థలాలు మా పొలాలు మొత్తం కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మొత్తం లారీలు ఆటలు పెట్టి మొత్తం తోకెళ్తున్నారు ఏంటని అడిగితే మీ మీద కేసులు కట్టమంటున్నారు మరి ఆ సంగతి మీ అందరికీ చెప్పాలని నేను చెప్తున్నాను భూములు ఇచ్చాయి దళితులకి దాని మీద ఎటువంటి నోటీసులు లేకుండా కంపల్సరీగా మైనింగ్ ఏడి ఎంఆర్ఓ సమక్షంలోనే ఇవ్వాలి కానీ ఎటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా చేశారు దీని మీద మేము అదే అండి ఇది ఇటీవల మనం దీని మీద మేము ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది ప్రెస్ నోట్ ఇచ్చిన తర్వాత వెంటనే ఏడీ వాళ్ళు 4 లారీలు సీజ్ చేశారు ఏదో నామకే వాస్తే అన్నట్టు సీజ్ చేసిన లారీలని వెంటనే 4 రోజుల తర్వాత విడుదల చేశారు సీజ్ చేసిన వాటిని కోర్టుకి హాజరుపరచాలి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు మేము మైనింగ్ అని డిమాండ్ చేస్తున్నాం 4 రోజుల తర్వాత మళ్ళీ అది యథాప్రకారం మరి ఎస్సీ భూములు గతంలో ఏదైతే ప్రభుత్వం వాళ్ళు కేటాయించారో ఎస్సీ భూముల నుంచి ఈరోజు అన్యాయంగా అక్రమంగా కొన్ని వందల ట్రక్కులను మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు అదేమని పాపం రైతులు ప్రశ్నిస్తే మీరు రెడ్ జోన్ మీరు బయటకు రాకూడదని ఎంఆర్ఓ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు అదే రెడ్ జోన్ లో ఉన్న ఈ రాఘవాపురంలో మరి అనుమతిస్తున్నారు జేసీబీని ఎలా అనుమతిస్తున్నారు మరి ఇప్పుడు మేము రాగానే అండి మమ్మల్ని చూసి జేసీబీలు అదేవిధంగా ట్రక్ దాదాపు 40 ట్రాక్టర్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అంటే ఇన్ఫర్మేషన్ తెలిసి వెళ్ళిపోయి వాళ్ళు నిజంగా పర్మిషన్ ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి వాళ్ళు తలించుకోవచ్చు కదా అంటే మమ్మల్ని చూసి వెంటనే వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోవడం జరిగింది ఈ అధికార పార్టీ నాయకులతో మరి ముఖ్యంగా ఏ అధికారులు ములాఖాత్ అయి అన్యాయంగా ముఖ్యంగా ఎస్సీ భూములు లాక్కొని వాళ్ళు పొట్ట మీద పడుతున్నారండి దాదాపు 25 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది ఇక్కడ మట్టిలోని ఇంకా ఇసుకలు అయితే అందరికి తెలుసు కొన్ని వందల ట్రక్కులు అక్రమంగా తెలంగాణ గాని విజయవాడ గాని హైదరాబాద్ గాని తరలించడం జరిగింది నిజంగా ప్రకృతి వనరులు ఈ రోజు ఇసుక చూస్తే ఎక్కడ దొరకట్లేదు కొండలైతే పల్లగిరి రాఘవాపురం పెద్దవరం ఈ కొండలు అసలు లేవండి అడ్రస్ లేవు ఇప్పుడు గతంలో 5 సంవత్సరాలు చూడండి ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు 1 సంవత్సరంలోనే ఈ విధంగా తరలిస్తే ఇంకా 5 సంవత్సరాలు మీకు రాఘవాపురం గుట్టంటే తెలియదు పల్లగిరి గుట్టంటే తెలియదు పెద్దవరంలో గట్టు ఉందని కూడా ఎవరికి తెలియదండి కాబట్టి అధికారులు నేను ప్రశ్నించేది ఏంటంటే మీ ఉద్యోగాలు జాగ్రత్త మీరు రాజకీయాలతో ప్రమేయం లేకుండా మీ ఉద్యోగాలు జాగ్రత్తగా నిర్వహించండి మీరు ఏదన్నా రూల్స్ ప్రకారం వెళ్తే దాని ప్రకారం మాకు జీవ చూపించండి అదే ఆ విధంగా చేయండి కానీ అన్యాయంగా ఈ రాజకీయ నాయకులతో కుమ్మక్కే మీ ఉద్యోగాలకు ముప్పు తీసుకురాకూడదని చెప్తాడు సమన్వయం లేదండి ఇక్కడ ఎంఆర్ఓ నేమ్ పర్మిషన్ ఉందని చెప్తాడు ఏడీ మైనింగ్ ఫోన్ చేస్తే వెంటనే సీజ్ చేస్తాడు కానీ 4 రోజుల్లోనే విడుదల చేస్తాడు మళ్ళీ ములాఖాత్ మరి జీవ చూపించాలి కదా జీవ అడిగితే మళ్ళీ అందరి చేతులు ఎత్తేస్తారండి ఇప్పుడు ఇళ్ల స్థలాలకి మట్టి తరలించాలని చెప్పి జీవ ఉందంటారు జీవ చూపించండి అని అడిగినప్పుడు మాత్రం మొహాలు చాటేస్తారు చేతులు ఎత్తేస్తారు ఈ రోజు మరి నిజంగా వాళ్ళ దగ్గర జీవో ఉంటే అన్ని ట్రాక్టర్స్ ఎందుకు ఎస్కేప్ అయ్యాయి దాదాపు 40 ట్రాక్టర్స్ ఇక్కడ ఉన్నాయి మేము రాకముందు రాత్రి నుంచి కూడా మా వాళ్ళు వీడియోస్ తీశారు ఏ విధంగా తరలించారు ఇప్పుడు నేను రాగానే అవన్నీ కూడా ఎక్కడికక్కడ మాయమైపోయాయి కాబట్టి మేము అందరం ప్రశ్నిస్తున్నాం ఎంఆర్ఓని ఏడీని మేము ప్రశ్నిస్తున్నామండి